స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ రాజకీయం చేస్తుందని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ ఆరోపించారు. గంభీరపేట్ మండల కేంద్రంలో మాట్లాడుతూ నాయకులు సభ్యతా సంస్కారం కలిగి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిన నర్మలా డ్యాం పునరేకీకరణ చేయబోతున్నారని ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని అడగాలి కానీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొండూరు రవీందర్ అన్నారు. ఈ ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కొనసాగితే గడిచిన 5 సంవత్సరాల్లో 1,50,00,000 సాగు విస్తీర్ణము నేడు కొనసాగుతుందని అన్నారు. రైతుల పట్ల నిలబడి పనిచేసే ఒక మంచి ఆలోచన గల వ్యక్తులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నాతో పాటు ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, లేకుంటే ఇతర బాధ్యులు కానీ, గంభీరావుపేట ప్రాంత ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ అందరూ కూడా రైతు హితంగా పనిచేసే వాళ్ళం మేము. మా హయాంలో ప్రతి ఒక్క రైతు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ పిల్ల పాపలతో మంచి